హై వ్యూవర్స్, సినీ హీరో అనగానే మన వాళ్ళు అసలు దేవుడు లెక్క చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే, డైలాగులు ఇస్తే, అక్కడ స్టంట్ మాస్టర్లు వాళ్ళు వీళ్ళు చెప్తే ఆ టైకులు ఈ టైకులు అవన్నీ ఇవన్నీ తీసుకొని డ్యాన్స్లు పాటలు స్టంట్లు డైలాగులు లైక్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనకు తెలియదు, మన వాళ్ళు పట్టించుకోరు. నేను ఇన్ఫిలిం బ్రాండింగ్ ఇన్ఛార్జిగా చేస్తున్నప్పుడు 2008, 9, 10 ఆ సమయంలో నేను చూస్తున్నాను కూడా చెప్తున్నా, వాళ్ళని చూసి నాకు అనిపించింది పాపం వీళ్ళు రియల్ లైఫ్లో ఎలా బతకగలుగుతారు ఏంటి అబ్బా అనిపించింది. దాన్ని అతని పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్లు వాళ్ళు వల్ల ఈ డబ్బులు జీతరసన కాబట్టి ఒకే నడిచిపోతాం. ఎవరు హెల్ప్ లేకుండా రియల్ లైఫ్లో బతకాలంటే ఎవరో కొంతమంది మాత్రం రిమైనింగ్ వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడతారు. అలా ఇప్పుడు మన జూనియర్ NTR ఏమైంది, 2003 జూబ్లీ హౌసింగ్ సొసైటీ రోడ్ నెంబర్ 75 684 గజాల స్థలం, ఇప్పుడున్న వాల్యూ ప్రకారం ఈజీగా అది 15 కోట్ల పైచిలికే. అప్పుడు ఉన్న వాల్యూ ప్రకారం నేను అనుకోవడం 3 కోట్లు 4 కోట్లు అయి ఉండొచ్చు. సో 2003 తీసుకున్నాడు. అయితే తీసుకోవడానికి ముందు ఆమె చెప్పింది, బాబు నాకు ఒక బ్యాంకులో మోర్టగేజ్ లోన్ ఉంది దీని మీద, సో ఆ లోన్ క్లియర్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ చేతికి వస్తే దాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేస్తాను, సో తక్కువకు వస్తుంది, ఓకే చేద్దాం కదా అనుకున్నారు. ఆ బ్యాంక్ లోన్ ఉంటే క్లియర్ చేశారు, డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి, రిజిస్ట్రేషన్ ఈ పేరు చేసేసారు. ఇది 2003 అమ్మినటువంటి పేరు వచ్చేసి సుంగు గీతలక్ష్మి, ఓకేనా. అప్పుడు నా తెలిసి జూనియర్ అంటే 2003 అంటే మహా ఉంటే ఒక 23, 24 సంవత్సరాలు ఉంటాయేమో, లేదంటే 20 సంవత్సరాలు లోపు అంతే, చిన్నపిల్లడు అన్నట్టే లెక్క వెన్ ఇప్పుడు కంపేర్ చేస్తే. ఆ తర్వాత అతను దాన్ని అలాగే వచ్చి నిర్మాణ చేద్దాం చెప్పి మూమెంట్లోనే అతను బ్యాంక్ నుంచి నోటీసులు వచ్చి, అంటే ఆ ప్లాట్ ఉంది కదా ఆ ప్లాట్కి నోటీసులు వచ్చి ఉన్నాయి. ఏందని చెక్ చేస్తే దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 4 బ్యాంకుల్లో ఆల్రెడీ మార్టగేజ్ పెట్టేసి లోన్లు తీసుకుని ఉందామె. అరే ఇదేంటరా నాయన ఇంత దారుణంగా మోసం చేసింది ఏమని చెప్పేసి ఆమె మీద ఈ బ్యాంకుల నుంచి వేధింపు గురి చేసిన వీళ్ళ మీద మొత్తం కూడా కేసు పెట్టి జూనియర్ NTR. ఇలా ఉన్న మూమెంట్లో ఇక వీళ్ళు ఏం చేశారు బ్యాంకుల వాళ్ళు, ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీస్ సంబంధించి ఏమైనా ఉంటే వాళ్ళు అక్కడ డీల్ చేసుకుంటూ ఉంటారు కేసులు కావచ్చు వాళ్ళ మీద ఏదైనా ఉంటే. అలా ఈ బ్యాంకులకు సంబంధించి లోన్లు అవతలలో మార్ట్ చేస్తారు కదా ఫ్రాడ్ కానీ చేస్తే డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ ఉంటుంది DRT, దానికి వెళ్ళారు వీళ్ళు. దెన్ అక్కడ నుంచి జూనియర్ అంటే వాళ్ళకి నోటీసులు వచ్చాయి. వీళ్ళ తరఫున ఉన్నటువంటి లాయర్లు వాళ్ళు కూడా వెళ్ళున్నారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏమైంది, 1996 ఈ బ్యాంకుల నుంచి ఆమె లోన్ తీసుకుని ఉంది. దెబ్బకు జూనియర్ NTR అనే టీం షాక్, మనకు 2003 అమ్మింది, అంతకుముందు 7 సంవత్సరాల ముందే 1996 లోన్ తీసుకుందా, ఇందుకు ఎంత ఫ్రాడ్ చేసింది అసలు ఏమే అని చెప్పేసి అనుకుని పాప మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ. బట్ సత్యమేర అది DRT, ఎప్పుడో ఆల్రెడీ బ్యాంకుల దగ్గర ఆమె తీసుకుంది, నీకు చీటింగ్ చేసి నీకు అమ్మింది, సో తప్పు ఆమె ఆమె నువ్వు తెలుసుకో, ఆ ల్యాండ్ వచ్చేసి వీళ్ళకి బ్యాంకులకు చెందిద్ది అని చెప్పేసి అన్నారు. దాన్ని ఇమీడియట్గా ఏం చేస్తున్నాడు, హైకోర్టుకు వచ్చున్నాడు. హైకోర్టుకు వచ్చి, అయ్యా ఆమె బ్యాంకుల దగ్గర ఎప్పుడో మార్టగేజ్ తీసుకుని ఉండొచ్చు కాక, ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకోవటం కానీ రిమైనింగ్ వాళ్ళు మొత్తం చూసుకోవాలి, ఒరిజినల్ డాక్యుమెంట్లు బయటకు వచ్చింది, ఒక లోన్ ఏదో ఉందంటే నేనే విడిపించున్నాను, ఒరిజినల్ డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి ఇదిగో అండ్ రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఇదిగో అని చెప్పేసి అన్ని బ్యాంకులు చూపిస్తా మన హైకోర్టుకు చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఓకే, ఆ డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ కదా DRT, అది ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉందా అన్న, అది ఇంకా అందలేదు అన్న, ఓ పని చేయండి జూన్ 3 ఆ DRT డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో అది, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఏవైతున్నాయి అవి అన్నీ కూడా తీసుకొని జూన్ 3 మీరు సబ్మిట్ చేస్తే హైకోర్టుకి, జూన్ 6 మనం విచారణ చేపిద్దామని చెప్పేసి అన్నారు. సో వీడియోలో నేను కన్క్లూడ్ చేస్తున్నా సింపుల్గా, కొద్ది రోజుల క్రితం ఈ కాపురం మున్సిపల్ ఏరియాలోనే జవహర్ నగర్ ఉంటుంది అటు పక్కన, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ అంట అన్న అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పున్నాడు, అన్న నీ యూట్యూబ్ ఛానల్ వీడియో ఇవ్వన్నా అని. ఏం వీడియోరా అన్న, అన్న ఇట్లా మాకు తెలిసిన అన్న నా ఫ్రెండ్ అన్న పాప మొదటి డబ్బులు అంతా పెట్టేసి 18 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాడు అన్న, ఇప్పుడు ఆ ప్లాట్ ఇవ్వట్లేదు అన్నాడు. ప్లాట్ కొనేది ఏంది, ప్లాట్ ఇవ్వకపోవటం ఏంటి అన్న, అన్న అది నోటరీ ప్లాట్ అన్న అన్నాడు. అరే నోటరీ ప్లాట్ అసలు ఎట్ట తీసుకున్నారా, ఆ నోటరీ ప్లాట్ అసలు వాడిదా ఇంకోటిదా ఎవడు తింటే తెలియదు కదా అని చెప్పేసి అన్న. ఇప్పుడు అదే సమస్య వచ్చిందన్న, వాడు మా కమ్యూనిటీ ఇంకెవరికి అమ్మాడంట, వాళ్ళకి ఇవ్వట్లా మాకు ఇవ్వట్లా, అదేమంటే వార్డు మెంబర్ నాకు తెలుసు, కౌన్సిలర్ నాకు తెలుసు అని చెప్పి హడావిడి చేస్తున్నాడు, వాడు పోలీసులు కూడా మేనేజ్ చేస్తున్నాడు అన్న, కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి మా దగ్గర ఉన్న ప్రూఫ్తో పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోవట్లేదు కేసు అన్న, యూట్యూబ్లో వీడియో ఉన్నా మాకు న్యాయం కావాలన్నాడు. యూట్యూబ్లో వీడియోలు ఇస్తే న్యాయాలు, లోకల్గా ఉన్నటువంటి చిన్న చిన్న కేబుల్ ఛానల్స్లో వీడియోలు ఇస్తే న్యాయాలు, ఇవన్నీ కాదురా బాబు,
ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్తో పోలీస్ స్టేషన్ మరలా వెళ్ళండి, చీటింగ్ కేసు తీసుకుంటే సరే సరే, లేదంటే రాచకొండ కమిషనరేట్కి వెళ్ళండి. కమిషనరేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్పండి. ఈలోపు నేను వాళ్ళకి రెండు ప్లాన్స్ చెప్పున్నాను, పక్క ఆధారంగా దొరుకుతాడు అవతలడు. సో అది నేను తర్వాత చెప్తే ఇందులో చూడటం బాగోదు. సో నేను చెప్పినటువంటి ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిద్దా బాబు అని చెప్పాను. అండ్ ఇంకోసారి వాళ్ళని వీళ్ళని యూట్యూబ్లో ఇవ్వటాలు అటు ఇటు ఇవ్వకూడదు, చూసుకుంటారా బాబు అని చెప్పాను. ఇది నోటరీ వాటికి సంబంధించి సో జోలికి పోకండి, ఓకేనా? తర్వాత తక్కువ వస్తే నోటరీ వాటికి వెళ్తే చాలా చెవులు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్, దానికి సంబంధించి ఇక్కడ ఈమె కేసు మొత్తం మీరు చూడండి. బ్యాంకుల వాళ్ళతో మనకు పరిచయాలు బాగా ఉంటే, గతంలో ఎంతోమంది స్కామ్లు చేసిన వాళ్ళు, బ్యాంకులను మోసం చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ మొత్తం ఇలాగే, ఎలా ఒక బ్యాంకులో డాక్యుమెంట్లు పెట్టి లోన్ తీసుకుంటాడు, కొద్ది రోజుల తర్వాత అర్జెంట్ పని ఉంది కొంచెం డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి బ్యాంక్ నుండి మేనేజ్ చేసి ఆ డాక్యుమెంట్లు పట్టుకెళ్ళి ఇంకో బ్యాంకులో పెడతాడు. ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, మరలా లోన్ ఇస్తారు. ఆ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి ఇంకొకటి దగ్గర, ఇలా ఖచ్చితంగా ఇక్కడ ఈమె చేసింది కూడా అదే నాకు అనిపిస్తుంది. రీసెంట్గా ఇటువంటిది ఒక సినిమా వచ్చింది, అతి పెద్ద ఫ్రాడ్ ఇలా చేసే వాళ్ళు బోల్డ్ ఎంతమంది. అందుకని నేనేమంటానంటే సెంట్రల్ డేటాబేస్ లాంటిది బ్యాంకులకు పెట్టుకొని ఒక డాక్యుమెంట్తో లోన్ తీసుకున్నారు అంటే అది మార్టగేజా హోమ్ లోనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ డాక్యుమెంట్ దానికి సంబంధించి నెంబర్ ఎంటర్ చేస్తే ఏ బ్యాంకులో ఏంటి మొత్తం డీటెయిల్స్ రావాలి. అలా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి డేటాబేస్. ఇంకా కొంతమందికి నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్న సలహా, ఇలా వీళ్ళు గనక లోన్లు తీసుకొని ఉంటే ఏ బ్యాంకుల్లో అయినా మార్టగేజ్ అన్నప్పుడు ఏమైందంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే డాక్యుమెంట్స్ సంతకాలు అవన్నీ పెట్టాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం ఏంటి, కంప్యూటరైజ్డ్ కదా, సెంట్రలైజ్డ్ కదా, ఆ డేటాబేస్లో ఉండేది. ఈ డాక్యుమెంట్ మీద మరలా ఎవరిని కొందామని చూసినా కనిపించింది, అమ్ముదామని చూసినా కనిపించింది, సారీ. అందుకని నేనేమంటానంటే ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ ఈసీ అంటారు. ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ మీరు కొందామని అనుకుంటున్నప్పుడు ఆ ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి, ఓకేనా? అప్పుడేమైందంటే దానికి బాధ్యత గవర్నమెంట్ అయింది, ఇదిగో మేము ఆల్రెడీ ఈ ల్యాండ్ కొందాం అనుకున్నప్పుడు ఈసీ తీసాం, గవర్నమెంట్ ఇచ్చింది, ఇదిగో. మరి మీ దానిలోనే తప్పు ఉన్నప్పుడు మరి మాది ఎట్లా అని గవర్నమెంట్ కూడా మనకి ఉన్న వాళ్ళు చేయొచ్చు. సో వీడియో కంక్లూడ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు మా తెలిసినోడిది అన్నా కదా నోటరీ భూమి, పాపం వాడికి న్యాయం జరగడం కోరుకుంటూ ఉన్నా, వాడు పాపం ఒకటే మాట అన్నాడట, నాకు జరిగిన మోసం ఇంకెవరికి జరగకూడదు, నాలుగు ఇంకోటి మోసపోకూడదు, వీడి ఇంకెంతమంది మోసం చేసాడు ఏంటో మీడియాలో రావాలి అని చెప్పేసి అన్నాడంట. మీడియాలో రావడం వాడు జాగ్రత్త పడతాడు, చక్క ఆధారాలు సాక్ష్యాలు తీయంజేయాలని కేసు పెట్టాలా, అప్పుడు లోపలికి వెళ్తాడు. అర్థమవుతుందా? ఫస్ట్ తెలుసుకోండి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కనుక అయినట్టయితే ఖచ్చితంగా ఈసీ అయితే తీసుకోండి. నాకు తెలిసింది నేను చెప్పున్నా, రిమైనింగ్ ఉన్నప్పుడు చార్టెడ్ అకౌంట్ కావచ్చు, మీ లాయర్ కావచ్చు, లీగల్ అడ్వైజర్లు అంటారు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కొంచెం ఈ ల్యాండ్ కొనేటప్పుడు ఇల్లు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి. జూనియర్ ఎన్టీఆర్కి న్యాయం జరగడం కోరుకుంటూ ఉన్నా, బట్ అది జూన్ 6న హైకోర్టు డెసిషన్ మీద బేస్ అయి ఉంటుంది.